హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సరస్వతి హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఈరోజైతే మనం చాలా చాలా స్పెషల్ రెసిపీ చేస్తున్నాం. అది దోసకాయ పచ్చడి. ఇది చాలా చాలా బాగుంటుందండి. సో తినేదాకా నాకు కూడా తెలీదు, నేను కూడా ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మనం రోజు రెగ్యులర్గా చూసే కార్తీక దీపం సీరియల్లో చేసే దీప దోసకాయ పచ్చడి చేస్తుంది కదా, సేమ్ అదే ప్రాసెస్ చేస్తున్నానండి. సో ఈ ప్రాసెస్ నాకెలా తెలుసు అంటారా? సో వీడియో చివరి దాకా చూడండి, నేను మీకు వీడియోలో చెప్తాను నాకెలా ఈ రెసిపీ తెలుసు అన్నది. సో ఫస్ట్ అయితే మనం ఒక మంచి బుడంకాయ అని పిలుస్తారు దీన్ని, దోసకాయ. దీన్ని మనం పీలౌట్ చేసుకోవాలండి. సో మీ దగ్గర పీలౌట్ చేసేది ఏదైనా దేనితో అయినా చేసుకోవచ్చు. సో ఇట్లంతా పీల్ చేసేసుకొని మనం దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. సో మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఇట్లా అంతా పీల్ అవుట్ చేసేసాం. ఇప్పుడు దీన్ని హాఫ్ చేసుకోవాలి. హాఫ్ చేసుకునేసి ఇందులో ఆల్రెడీ మనకు విత్తనాలు ఉంటాయి లోపల, సో వీటిని మనం తీసేయాలండి, రిమూవ్ చేసేయాలి. సో దీనివల్ల ఇవి చట్నీలో యూస్ చేయరు. సో జనరల్గా కూడా ఎవరు యూస్ చేయరు. వీటి వల్ల చట్నీ త్వరగా పాడవుతుంది విత్తనాల వల్ల. సో వీటిని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. సో రెండిట్లో రిమూవ్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకోవచ్చు. సో ఇందులో కూడా రెండు పద్ధతులు ఉంటాయండి. ఒకటి దోసకాయ ముక్కల్ని కాస్తంత ఆయిల్లో వేయించి చేసుకోవచ్చు, లేదా పచ్చిగా అట్లే రా ముక్కలతో కూడా చేసుకోవచ్చు, పచ్చి ముక్కలతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను కాస్తంత వేయించి చేస్తున్నాను, ఎందుకంటే నిలువ ఉంటుంది వేయించడం వల్ల. సో ఇప్పుడు చూడండి, మనం చిన్న చిన్న పీసెస్గా చేస్తున్నాను. చాలా చిన్న పీసెస్ చేయాలండి. మనకి చూపిస్తాను నేను ఎంత చిన్న పీసెస్ చేయాలి అన్నది. సో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగ చిన్నగా. నేనైతే చేత్తో చేస్తున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో మీరు ఎవరైతే ఇలా అయితే చేయకండి. మంచిగా ట్రే మీద లేదా కూరగాయలు కట్ చేసుకునే దాని మీద పెట్టుకొని సన్నగా కట్ చేసుకోండి. సో ఇట్లా మనం అంతా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్తాను ఇప్పుడు. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మాత్రమే పడతాయండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు. సో ఇందులో ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, అవి తీసుకోండి. అలాగే ఒక చిన్న ఎర్రగా పండిన టమోటో తీసుకోండి, వెల్లుల్లి రెబ్బలు 4-5, ఒక హాఫ్ ఉల్లిగడ్డ, ఎక్కువ వద్దండి ఆనియన్, మళ్ళీ స్వీట్ అయిపోతుంది, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే కాస్తంత చింతపండు. సో వీటితో మనం చేసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, దోసకాయ ముక్కలు, వాటిని కాస్తంత నేను ఫ్రై చేస్తున్నాను. సో ఫ్రై చేసుకోకుండా కూడా అట్లే పచ్చిగా కూడా వేసుకోవచ్చు మీరు, చాలా బాగుంటుంది. సో నేనైతే నిలువ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఫ్రై చేస్తున్నాను. ఈ ముక్కలు కాస్తంత ఫ్రై అవ్వనండి మనకి. సో మరి ఎర్రగా రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత దాకా ఆయిల్లో కాస్తంత ఫ్రై అయితే చాలు. సో ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేస్తున్నాను, పచ్చిమిర్చి ముక్కలు కాస్తంత. నేను కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ తీసుకున్నానండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకోండి. సో ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే టమోటోస్, జీలకర్ర చాలా ఇంపార్టెంట్ అండి, జీలకర్ర వేస్తారు ఇందులో. సో జీలకర్ర మర్చిపోవద్దు. అన్నింటినీ వేసి బాగా మగ్గనివ్వండి, మెత్తగా ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలి మనకి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి. సో నేను చెప్పాను కదండి మీకు, నేను చెప్తానండి. మా ఫ్రెండ్ యాక్చువల్గా, నేను ఒకసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. సో ఆ అమ్మాయికి సీరియల్లో యాక్ట్ చేసే జూనియర్గా అసిస్టెంట్స్గా అట్లా చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళలో ఒక అమ్మాయి తెలుసంట. సో ఆ అమ్మాయి అయితే నాకు చెప్పింది, ఈ పద్ధతిలో ఇట్లా చేస్తారు, అక్కడ లొకేషన్స్లో కూడా వాళ్ళు తింటారంట దోసకాయ పచ్చడి. సో ఆ అమ్మాయి చెప్పింది, సో దాని ప్రకారం అయితే నేను చేస్తున్నాను. నాకైతే డైరెక్ట్గా ఏం తెలియదండి, సో నా ఫ్రెండ్ చెప్పింది, నేను చేస్తున్నాను. సో ఇందులో అంతా మనం మిక్స్ చేసేసాం కదా. సో ఇందులో నువ్వుల పొడి కానివ్వండి, లేదా పల్లీల పొడి కానివ్వండి, ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తగినంత సాల్ట్ వేసుకోండి, వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకున్నాం. తర్వాత ఫైనల్గా మనం పోక్ పెట్టేసుకోవాలండి. సో కొంతమంది వేసుకుంటారు నువ్వుల పొడి ఆర్ పల్లీల పొడి, అది వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. సో నేనైతే ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసానండి. కాస్తంత ఆయిల్లో ఇవి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. సో ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది. నేను ఇందాక మిక్స్ చేస్తున్నప్పుడు కొన్ని పచ్చిమిర్చి ముక్కలను పచ్చి దోసకాయ ముక్కల్ని వేయించాను కదా, అందులో కొన్ని అయితే నేను తీసి పక్కన పెట్టానండి, అన్నింటినీ నేను మిక్స్ చేయలేదు. సో ఆ మిగిలిన ముక్కల్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో ఆ ముక్కల్ని యాడ్ చేస్తాం. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం రైస్లో తింటున్నప్పుడు ఆ ముక్కలు అన్నవి మనకి నోటికి మంచిగా అనిపిస్తాయి, తినేటప్పుడు రైస్లో అక్కడక్కడ క్రంచీగా కాస్తంత తగులుతూ ఉంటాయి. సో మిగిల్చిన 2 ముక్కల్ని నేను ఇందులో వేసేస్తున్నాను. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో కాస్తంత బెల్లం వేస్తారండి. అంటే ఈ బెల్లం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం పులుపు ఇవన్నింటినీ మనకి ఈక్వలైజేషన్ చేసేస్తుంది బెల్లం అన్నది. మరీ ఎక్కువ కాదండి, జస్ట్ కొంచెం మాత్రమే వేస్తారు. సో వేసి దాన్ని కలిపేసుకుందాం. సో ఇదైతే రెడీ అయిపోయిందండి. సో నాకు తెలిసిన నా ఫ్రెండ్ చెప్పిన పద్ధతి ఇది. సో మళ్ళీ ఎవరు డిస్కషన్ ట్యాబ్లోకి వెళ్ళి డిస్కషన్స్ మాత్రం పెట్టద్దండి, నేను ముందే చెప్తున్నాను, నా ఫ్రెండ్ చెప్పింది మాత్రమే నేను చేశాను. ఓకే, సో ఇది కూడా ప్రాసెస్ కరెక్టే అని మీకు నచ్చితే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి. ఈ పచ్చడి కంటే మంచి న్యూస్ ఏంటంటే త్వరలో మనకి కార్తీక దీపం సీరియల్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో వెయిట్ చేస్తూ ఉండండి, త్వరలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.